కరీంనగర్ జిల్లాలో ఓ లెక్చరర్ వేధింపుల పర్వం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తిమాపూర్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో హెచ్ఓడిగా పనిచేస్తున్న సురేందర్ విద్యార్థినుల్ని లైంగికంగా టార్చర్ చేశాడు. అసభ్య మెసేజ్లు, టిక్టాక్ వీడియోలు పంపాడు. ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొంతమంది చదివే మానేశారు. కొందరు ధైర్యం చేసి ఇంట్లో చెప్పడంతో పేరెంట్స్ ఫిర్యాదుతో యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సురేందర్ను సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంది. తాజాగా ఈ విషయం బయటకొచ్చింది. లైంగికంగా వేధించిన వ్యక్తిని సస్పెండ్ చేశామని చెప్పి ఊరుకుంటే రేపు మరోచోట ఇదే పరిస్థితి రాదని గ్యారంటీ ఏంటని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. వేధింపులకు పాల్పడ్డ సురేందర్పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై కరీంనగర్ నుంచి మా ప్రతినిధి విజయ్ మరిన్ని వివరాలు అందిస్తారు. విజయ్, రోజు రోజుకు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వేధింపులు మనం చూడవచ్చు. అమ్మాయిలు కళాశాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నటువంటి సంఘటనలు రోజు రోజుకు వెళ్ళలోకి వస్తున్నాయి. అందులో కరీంనగర్ లో జరిగినటువంటి ఈ ఘటన అంటే దాదాపు 2 నెలల తర్వాత బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే బయట ఎవరికైనా తెలిస్తే పరుగు పోతుందని చెప్పేసి విద్యార్థినులు, అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా అదే రకంగా ఆలోచిస్తున్నారు. అయితే కళాశాల యాజమాన్యాలు కూడా అంటే సంఘటన జరిగినప్పుడు సస్పెండ్ చేయడం లేదంటే 1-2 నెలల వరకు తొలగించడం, తర్వాత మళ్ళీ వారిని విధుల్లోకి తీసుకోవడం, వారి ప్రవర్తన మారకపోవడం అనేది శరం మామూలు అవుతున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. అయితే 2 నెలల తర్వాత సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చినటువంటి ఈ ఘటన ఒకసారి దావనంగా వ్యాపించిందని చెప్పవచ్చు. అయితే 2 నెలల క్రితం ఒక హెచ్ఓడి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, కళాశాలను దాదాపు మెయింటైన్ చేయాల్సినటువంటి వ్యక్తి ఇలాంటి వాటికి పాల్పడ్డాడని తెలిసింది. అయితే చెప్పినటువంటి మహిళలు కూడా అంటే విద్యార్థినులు కూడా దాదాపు 8 నుంచి 10 మందిగా ఉన్నట్టుగా తెలిసింది. ఇతని బాధితులు కూడా 8 మంది దాదాపు 6-8 మందిగా ఉన్నట్టుగా తెలిసింది. వారందరూ కూడా కాంప్లైంట్ చేయడంతో అదే అందించింది అని చెప్తున్నారు. కానీ కేవలం సస్పెండ్ చేసి వదిలిపెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ర్యాగింగ్ అనేది సీనియర్ జూనియర్ చేసినటువంటి ఈ సమయంలోనే దాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుంటారు ఇటు పోలీస్ అయినా అటు డిపార్ట్మెంట్ అయినా ఇటు కళాశాల యాజమాన్యం. కానీ ఒక హెచ్ఓడి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మెసేజ్ చూస్తే సభ్య సమాజం సిగ్గు పడేలా మెసేజ్లు ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ఒక కళాశాల విద్యార్థులందరూ కూడా అంటే కళాశాలకు వచ్చి క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పాల్సినటువంటి హెచ్ఓడీలు అనుకున్నా, లెక్చరర్లు అనుకున్నా, కళాశాల అంటే ప్రాక్టికల్స్, వీరందరికీ కూడా ప్రతి సంవత్సరం ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకోవడం అనుకున్నా స్టడీలో కాస్త వెనుకబడినటువంటి వారిని అందరినీ కూడా వీరికి అనుకూలంగా మలుచుకోవడం, వారందరినీ కూడా రమ్మనడం, ఈ బెదిరించడం ఇవన్నీ కూడా చాలా రోజులుగా జరుగుతున్నట్టుగా తెలుసా ఉంది. కానీ ఈ విషయం అంటే ఇప్పుడు వాస్తవానికి బయటకు వచ్చినటువంటి ఘటనలు కొన్నే కానీ ఇంకా రానివి చాలా ఉన్నాయి. వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని వీరిపై ఇలాంటి వాటికి పరపరి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా ఇటు పేరెంట్స్, అదేవిధంగా విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి వ్యవహారం అయితే ఇప్పుడు మనకు బయటకు వచ్చింది. దీనిపై మరి ఇటు అధికారులైనా అటు కళాశాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని